పచ్చిరయ్యలు ఇగురికి కావలసిన పదార్థాలు. పచ్చిరయ్యలు 1/2 కేజీ, ఉల్లిపాయ మీడియం సైజు, పచ్చిమిర్చి 3, ఉప్పు కారం పసుపు. మసాలా పేస్ట్కి కావలసిన పదార్థాలు: గసాలు, చెక్క, లవంగ, ఇలాచి, ధనియాల పౌడర్ స్పూను, అల్లం, వెల్లుల్లి. ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి. బాండీలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు చిట్కుడు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ రావటం వల్ల గ్రేవీ వస్తుంది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చినాయి. దానికి తగిన కారం పసుపు వేసుకుని కలుపుకోవాలి. పచ్చిరయ్యలు మసాలా పేస్ట్ వేసుకుని రొయ్యలలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేటే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకుని. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిరయ్యలు, ఉప్పు, కారం, మసాలా పేస్ట్ వేసుకుని అంతా కలుపుకొని మూత పెట్టుకుని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఉప్పు, కారం, పచ్చిరయ్యలు, మసాలా పేస్ట్ అంతా కలుపుకొని సిమ్లో పెట్టుకుని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయింది, ఆయిల్ తేలింది. ఇప్పుడు వాటర్ వేసుకుని ఫ్రైలో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని హైలో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ తేలే వరకు బాయిల్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఆయిల్ తేలే వరకు బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ తేలిన పైకి స్టవ్ ఆఫ్ చేసుకుంది. పచ్చిరయ్యల ఇగురు రెడీ.